జనరల్గా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేడీస్ని పెడతారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐటమ్ సాంగ్ నెక్స్ట్. ప్లీజ్ మీరు రికమెండ్ చేస్తే బాగుంటుంది, నేను చేయడానికి సిద్ధం, రెడీ. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే నేను లొకేషన్కి వచ్చి కెమెరా ఎత్తుకెళ్ళిపోతానని బెదిరించారట. అది ఖచ్చితంగా చేస్తాను నేను. ఆర్టిస్ట్ శరణ్య గారు మీ ఎక్స్ వైఫ్ అంటారు. ఏదో ఒక సినిమాలో నేను శరణ్య గారు వచ్చి హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేశాం. ఆ ఫోటో పెట్టి ఆడు ఇది నా ఎక్స్ వైఫ్ అని రాసేసి. ఈ ఇండస్ట్రీలో సంపత్ ఒక్కడేనా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? లేదు సార్, ఇంకెవరు లేరు. మా నాన్న చెప్పింది ఒకే మాట, నువ్వు మీ అమ్మతో ఇలా భయపడి ఇలాగే ఉంటే నువ్వు వెళ్ళవు, నువ్వు పారిపోయింది. నేను చిన్నది